ఏం సార్ సుండుపల్లి నుంచి ఇది వరకు ఉంది నది అంతా యాడ ఈ ఒక్కదాన్ని సార్ తీసుకుని దగ్గర లేదా ఉండమ్మా నువ్వు వసతులు నేను చెప్పేది ఇక్కడ నుంచి తీసుకుని సుండుపల్లి దాకా పోతారులే అట్లా కూడా ఇప్పుడు యాడ జనికోన దగ్గర నుంచి ఇటు వరకు టోటల్ ఈ మండలానికి ప్రతి గ్రామానికి ఏట్లు కనెక్టివిటీ ఉండే గ్రామాలు అన్ని ఏ గ్రామం కాదు ఆ గ్రామంలో ఎత్తుకోమను సార్ ఈయన్ని ఎత్తాలని అంత ఏమి సార్ ప్రతి మనిషి విధంగా ప్రతి చోట్ల అబ్జెక్షన్ చేస్తా అంటే సార్ మాదైతే అబ్జెక్షన్ కాదు మా బాధ ఇది ఒకసారి రెండు సార్లు కాదు మేము పడిన ఇబ్బందులు మీరు నమ్మినా నమ్మకపోయినా 70-80 ఎకరాల కోతలు ఆల్రెడీ మా ఎట్లు కలిసిపోయింది ఉండే పట్టా భూముల్లో ఉండే మామిడి చెట్లు పాడమ్మ బతకాలంటే ఈరైతే సమస్య ఉంది అది సార్ మా మేజర్ ప్రాబ్లం నీళ్లతో తప్ప మాకు వేరే మేజర్ ప్రాబ్లం లేదు ఏడ ఒకప్పుడు ఉండే డెప్త్కు ఇప్పుడుకు మీరు చూడండి కన్నారేడు వచ్చి ఇప్పుడు మీకేమో ఇక్కడనే తీసేస్తాము ఇసుక అంటే మీరు బాధపడతా అంటే అర్థం ఉంది నేను చెప్తా ఉండేది ఆ ఎడ్జ్ ఇప్పుడు కలెక్టర్ గారే ఇక్కడ రీచే లేదు ఎవరయ్యా మీకు రీచ్ పెట్టింది కలెక్టర్ గారే చెప్పినారు మీరు ఆ పర్మిషన్ లెటర్ ఇవ్వండి సార్ మేము అది తీసుకుపోయి సార్ మేము అర్జీ ఇచ్చినాము మీరు మళ్ళీ ఇప్పుడు పోయి కలంటే అవును సార్ కలుస్తాము మీరు లెటర్ ఇస్తే కదా మేము కలిసేది మీరు పర్మిషన్ లేదు మీకు ఉండేది ఇవ్వండి మాకు పర్మిషన్ ఏమి మీరు ఇప్పుడు పర్మిషన్ ఉండాలని చెప్తాను కదా ఏమన్నా వర్షం పర్మిషన్ రైటింగ్ లో లేదు రైటింగ్ లో లేదు ఇప్పుడు పర్మిషన్ లేనప్పుడు మీరు ఎట్లా ఇస్తారు రిపీట్ చేయడా మీరు పోయి కలెక్టర్ కంప్లైంట్ కంప్లైంట్ చేసినాం సార్ ఇప్పుడు పోయి చేయండి ఇప్పుడు కాదు అంటే రోజు ప్రతిరోజు పోయి చేసే పని సార్ మీరు చెప్పినారు మేము కలెక్టర్ చేసాం ఆడ రీచే లేదు ఎంఆర్ఓ గారికి ఎస్ఐ గారికి ఎవరు చెప్పిన రీచ్ ఉండాలి సిసి గారికి చెప్పి కన్సల్ట్ తహసీల్దార్ పిలిపించాయా మాట్లాడతామని చెప్పినారు నేను తీస్తాను మీరు ఏమన్నా ఉంటే మాకు ఏంటి లెటర్ అట్లా కాదు మీరు పర్మిషన్ కాపీ మాకు ఏంటి మళ్ళీ పోతా కలెక్టర్ అట్లా కాదు అవన్నీ కుదరదు మీరు మా మీద నుంచి ఎక్కించుకొని పోవాలి మీరు మా మీద నుంచి ఎక్కించుకొని పోయే కంటే మీరు పెట్టండి తీర్చారా మీరు కుదరదని ఒనసారిగా మీరు మాట్లాడగలరు నేను రిక్వెస్ట్ సార్ నేను చాలా దండం పెట్టి రిక్వెస్ట్ గంట నుంచి చెప్తాను సార్ సార్ కు మాకుండే మేజర్ ప్రాబ్లమ్ 20 అడుగులు డెప్త్ తీసుకునింది ఈ రోజు 9-10 అడుగులకే ఉన్నారు సార్ మేము కలెక్టర్ గారికి కలిసినాము వాడు రీచ్ లేదంటాను సార్ సార్ రీచ్ ఉండాలంటాను